సినిమాలు లేవు, ప్రేక్షకులు లేరు, కనీస ఖర్చులు కూడా రావడం లేదు. ఇంకేం చేయాలి? థియేటర్లను మూసేస్తున్నాం అని షాక్ ఇచ్చారు తెలంగాణ ఎగ్జిబిటర్లు. పెద్ద హీరోలు ఎక్కువగా సినిమాలు చేయకపోవడం, నిర్మాతలు సరిగా విడుదల చేయకపోవడం, ఎలక్షన్లు, ఎండలు, ఓటీటీలో రిలీజ్లు, ఐపీఎల్, ఇలా రకరకాల కారణాలు సింగిల్ స్క్రీన్ థియేటర్ల కొంపముంచాయి. ఇక ప్రేక్షకులకు మల్టీప్లెక్స్లే దిక్క, థియేటర్కు వెళ్ళలేమా? రోజులు ఒక బాధ అయితే ఇప్పుడు ఇంకో బాధ. కరోనా నుంచి కుదుట పడ్డాం అని అనుకునే లోపే థియేటర్లపై ఎలక్షన్ పిడుగుపడింది. తెలంగాణ ఎన్నికల దగ్గర నుంచి ఇప్పటి వరకు చిన్న థియేటర్ చిన్నబోతోంది. సింగిల్ స్క్రీన్ కు వెళ్లేవారు తగ్గిపోతున్నారు. రీరిలీజ్ తో కాస్త జోష్ వచ్చినా ఇప్పుడు అవి బోర్ కొట్టేస్తున్నాయి. దీంతో థియేటర్ కు వచ్చేవారు క్రమంగా తగ్గుముఖం పడుతున్నారు. ఎలక్షన్ తో పాటు ఐపీఎల్ ఎంటర్టైన్మెంట్ కూడా తోడవడంతో తెలుగు నిర్మాతలు తమ సినిమాలను రిలీజ్ చేయడానికి జంకుతున్నారు. సమ్మర్ అకేషన్ క్యాష్ చేసుకుందాము అనుకున్న వారు కూడా సినిమాలను వాయిదా వేసుకున్నారు. దీంతో థియేటర్ కు ప్రేక్షకుడు వచ్చే ఛాన్స్ లేకుండా పోయింది. చిన్నా చితకా సినిమాలు వచ్చినా కూడా అది ఒకరోజు ఆడడం కూడా గగనమైపోయింది. ఒక్కో థియేటర్ కు రోజుకు 12,000 రూపాయల నుంచి 18,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఇందులో 10% కూడా రావడం లేదంటున్నారు థియేటర్ యాజమాన్యాలు. ఇక చేసేదేం లేక థియేటర్లను మూసేయడమే తమ దగ్గరున్న ఏకైక ఆప్షన్ అని చెప్తున్నారు వారు. థియేటర్లు బంద్ అవుతుంది కారణం చిన్న సినిమాలు కలెక్షన్ లేకపోవడం, పెద్ద సినిమాలు విడుదల కాకపోవడం, కేవలం థియేటర్ ప్రతిరోజు ఖర్చులు భరించలేకనే బంద్ చేయవలసి వస్తుంది. చిన్న సినిమాలు వస్తున్నా సరే థియేటర్ ఆక్యుపెన్సీ పడిపోవడంతో ఎగ్జిబిటర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఓవైపు ఎండలు, ఇంకో ఎలక్షన్లు, ఐపీఎల్ ప్రభావంతో సినిమాలు విడుదల చేయడం లేదు నిర్మాతలు. పెరిగిపోతున్న ఖర్చులు కూడా కారణం కావచ్చు. ఇక చిన్న చితక సినిమాలు, డబ్బింగ్ మూవీస్ ని మల్టీప్లెక్స్ లో చూస్తున్నారు జనం. దీంతో సింగిల్ స్క్రీన్ థియేటర్ ను మూసేక తప్పడం లేదు. ఎలక్షన్ కోడ్ తర్వాత టిల్లు స్క్వేర్, ఫ్యామిలీ స్టార్ వంటి సినిమాలు వచ్చాయి. అయితే అందులో ఒకటి హిట్, ఇంకోటి యావరేజ్. వీటి తర్వాత మరో పెద్ద సినిమానే విడుదల కాలేదు. మే నెల అయినా ప్రేక్షకులు చూసేందుకు రెడీగా ఉన్నా నిర్మాతలు సినిమాలు విడుదల చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. సింగిల్ థియేటర్లు అనేవి ఏంటంటే మే నెల లాంటి నెలలో అసలు పెద్ద సినిమాలు ఏమీ లేవు. సింగిల్ థియేటర్కి అసలు జనం రాకపోతే మూసేకి ఏం చేస్తారు? ఆల్రెడీ మూసేస్తున్నారు. దానికి ఒకటే ఒకటి సొల్యూషన్ ఏంటంటే మన పెద్ద హీరోలు, డైరెక్టర్స్ నెంబర్ ఆఫ్ సినిమాలు చేయాలి. నెంబర్ ఆఫ్ సినిమాలు ఎప్పుడు చేస్తారు? నెంబర్ ఆఫ్ రిలీజెస్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ రిలీజెస్ ఎప్పుడు వచ్చినాయో ఆటోమేటిక్గా థియేటర్కి జనం వస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏమైందంటే మొన్నటిదాకా ఎలక్షన్స్, క్రికెట్ వీటన్నిటి వలన పెద్ద సినిమాలు ఎవరు రిలీజ్ చేయడానికి ప్రొడ్యూసర్స్ ముందుకు రావట్లేదు. అన్ని చిన్న సినిమాలు వేస్తే ఒక్కరోజు కూడా నడిచే పరిస్థితి లేదు. ఆ నష్టం కన్నా ఈ నష్టం మంచిదని ప్రస్తుతానికి మేము ఒక పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యే వరకు ఒక 1-2 రోజులు 10 రోజులు బంద్ పెట్టుకొని ఉన్నాయని రిపేర్ చేసుకుని సిద్ధం చేద్దామని. మల్టీప్లెక్స్ కల్చర్ బాగా ఎక్కువైపోయింది. వీకెండ్స్లో ఫ్యామిలీ కోసం మంచి ఆప్షన్. వీక్డేస్లో యువత అక్కడికే వెళ్తున్నారు. మల్టీప్లెక్స్కు వెళ్తే మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. 4-5 సినిమాలు ఆడుతుంటే తమకు నచ్చిన దానికి వెళ్తారు. దీంతో సింగిల్ స్క్రీన్ కు ఆదరణ తగ్గింది. ఇక ఓటీటీల ప్రపంచం కూడా అంతే స్థాయిలో ఉంది. విడుదలైన 3-4 వారాలకే ఓటీటీకి వస్తుండడం వల్ల థియేటర్ కు వెళ్లాలన్న ఆసక్తి కూడా తగ్గిపోతుంది. దీంతో ఇప్పుడు థియేటర్స్ మూతపడే వరకు వచ్చింది పరిస్థితి. అది మెయిన్ ఏంటంటే ఈ ఓటీటీ ఎఫెక్ట్. ఓటీటీ కూడా సర్టెన్ పీరియడ్ పెట్టారు. ఎందుకంటే 3-4 వారాలకి పెద్ద పెద్ద హీరోలు సినిమాలు వచ్చేస్తే సర్లే ఇప్పుడు ఆడేం చేస్తున్నాడు, 15 డేస్ నుంచి స్టార్ట్ చేస్తున్నాడు పబ్లిసిటీ. ఓకే ఇది వస్తుంది కదా అని కూడా ఆడియన్స్లో కొంత అలసత్వం అనేది ఏర్పడింది. ఓటీటీలో మనం ఏం చేయలేము. ప్రొడ్యూసరు అతను రిలీజ్ చేసినాక ఇక్కడ ఏమైనా బాగపోతుంటేనేమో ఇవ్వడు ఓటీటీకి. బాగలేనప్పుడు ఇమీడియట్లీ 15-20 రోజుల్లోనే ఓటీటీలో ఇచ్చేస్తున్నాడు. ఈ ఇళ్లలో కూర్చున్న వాళ్ళకి ఏముంది? ఏదో సినిమా ఎంటర్టైన్మెంట్ అయిపోతుందని వాళ్ళు ఇళ్లలో చూడటం మొదలెట్టారు కాబట్టి ఓటీటీల ద్వారా కొద్దిగా అలవాటు పడ్డారు. ఈ శుక్రవారం నుంచి కనీసం 10 రోజుల వరకు మూసేయాలని నిర్ణయించారు థియేటర్ యాజమాన్యాలు. అయితే ఎప్పుడు తెరుస్తారనేది తర్వాత డిసైడ్ చేయనున్నారు. ఎన్నికలు, ఎండల ప్రభావమే కాదు ఐపీఎల్ ఎఫెక్ట్ కూడా థియేటర్లపై భారీగానే పడినట్టు తెలుస్తోంది. ఇక థియేటర్ల టికెట్ ఖర్చు కూడా పెరగడంతో ప్రేక్షకుల ఆదరణ తగ్గిందంటున్నారు సినీ ప్రముఖులు. సామాన్యుడికి ఏదన్నా కావాలి అంటే ఒక రోజుకి ఒక 500 వచ్చే వాళ్ళకి ఈ ఇట్లాంటి ఖర్చు పెట్టాలంటే చాలా కష్టం. అదే 100 రూపీస్ కనుక ఉంటే ఈజీగా ఫ్యామిలీని కూడా తీసుకెళ్ళవచ్చు. అసలు హైజీన్ అనేది ఉండట్లేదు సింగిల్ థియేటర్స్లో. ఆడ బాత్రూమ్లు కానీ, ఆ టాయిలెట్స్ కానీ దరిద్రంగా ఉంటాయి అవి. సో అవి కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తే ఒక అంబియన్స్ బాగుంటే కూడా థియేటర్స్కి వస్తూ ఉంటారు. 10 రోజుల పాటు విరామం తీసుకుంటూ ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి కారణాలు ఏంటి అనే అంశంపై మనతో మాట్లాడడానికి సుదర్శన్ థియేటర్కి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాము. అసలు రీజన్స్ ఏంటంటే 10 రోజుల పాటు విరామం తీసుకోవడానికి మనం చూస్తున్నాం, ఒకవైపు ఐపీఎల్ జరుగుతున్నాయి, చాలా వరకు చిన్న సినిమాలు మాత్రమే వస్తున్నాయి, పెద్ద సినిమాలు కొన్ని పోస్ట్ పోన్ కూడా అయ్యాయి, రీజన్స్ ఏమై ఉంటాయి?
మేము ఒక ప్రొడ్యూసరు 2-3 ఏళ్ళు కలిసి ఒక తన బేబీని క్రియేట్ చేస్తాడు, ఒక మూవీని. అది సానుకూలమైన పరిస్థితిలోనే రిలీజ్ చేయదలుచుకుంటాడు. సో సానుకూల పరిస్థితి లేకుండే పోయిన 1-3 మంత్స్ ఏది మేడం, ఎలక్షన్స్ టైం వాజ్ వెరీ టర్బులెంట్. కల్కి లాంటి మూవీస్ ఏప్రిల్లో ఉండేది, మార్చ్లో కూడా అనుకున్నారు. అప్పుడు ఇండియన్ 2 కానివ్వండి, లవ్ మీ కానివ్వండి, లవ్ మీ May 25th అని అంటున్నారు, కల్కి June 27th అంటున్నారు, దానికన్నా ముందు ఇండియన్ 2 వస్తుంది. సో ఒక గ్యాప్ ఏర్పడ్డది. గ్యాప్ ఏర్పడ్డందుకు అన్ని థియేటర్స్కి ఆ మూవీస్ ఫీడ్ కాలేదు బేసికలీ. 5 ఏళ్ళ కింద సూపర్ హిట్గా నడిచిన గీతాంజలి హారర్ కామెడీ, అది కూడా వచ్చింది, అది కూడా అంత పట్టుకోలే. సో కంటెంట్ ఈజ్ కింగ్ అనేది మళ్ళీ మళ్ళీ ప్రూవ్ అవుతూనే ఉంది. మల్టీప్లెక్స్లో చూడండి, ప్రతి స్క్రీన్లో కొన్ని షోస్ బంద్ చేసి ఉంటాయి, అది మనకు తెలియదు అంతే. బికాస్ ద కాంప్లెక్స్ ఇస్ ఆన్, రెస్టారెంట్ ఇస్ ఆన్, అది ఆన్, ఇది ఆన్, గేమింగ్ జోన్ ఆన్, అన్ని కాబట్టి. కానీ స్క్రీన్స్ కొన్ని బంద్ ఉంటాయి. అంటే ఓవరాల్గా మాత్రం ఈ 10 డేస్ పాటు సింగిల్ స్క్రీన్కి సంబంధించినటువంటి థియేటర్స్ని వచ్చినటువంటి ఏవైతే మూవీస్, చిన్న మూవీస్ కంటెంటెడ్ అనేవి, అంటే కంటెంట్ మూవీస్ వస్తే ఖచ్చితంగా అవి కొన్ని రోజుల పాటు నడుస్తాయి. కష్టంగా ఉంది కాబట్టి కొంత బ్రేక్ తీసుకున్నారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. విజయనలిస్ట్ హరితో కలిసి జ్యోతి టీవీ, సుదర్శన్ థియేటర్ నుంచి హైదరాబాద్.